హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎనారి రేడియో ఇది ప్రవాస అందులో గుండె చెప్పుడు మీ ఆర్జే ఎమిక్రీ మురళీకృష్ణ మన ప్రోగ్రాం పేరు టాక్ షో నవ్వు నవ్వించు కార్యక్రమం రెగ్యులర్ షో కాకుండా ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు అందరికీ సుపరిచితులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మనకి ఇక్కడికి రావడం జరిగింది మీ ధర్మ సందేహాలు తీర్చడానికి మీరు గెస్ట్తో మాట్లాడాలనుకుంటే ఫోన్ నెంబర్ 9705222005 ఈ నెంబర్కి కాల్ చేయండి వాట్సప్ కాల్ కూడా చేయొచ్చు ప్రపంచవ్యాప్తంగా స్కైప్ నుంచి కాల్ చేసేవాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే స్కైప్ ఐడికి కాల్ చేయండి ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఒక్కో ప్రాంతం వారు ఎన్నో రకాల ధర్మాలు ఆచరిస్తారు చాలా సందర్భాల్లో చెయ్యొచ్చో చేయకూడదో చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో సందేహాలు కలుగుతూ ఉంటాయి అటువంటి ధర్మ సందేహాలు తీర్చడానికి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు మీకు సుపరిచితులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ఆ సూర్యనారాయణమూర్తి గారి గురించి మనం తెలుసుకుందాం ఈయన తెలుగు జ్యోతిష్యం వాణిజ్య శాస్త్రం ఇలా మూడు భిన్న మార్గాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రాచీనాంధ్ర సాహిత్యంపై మక్కువతో తెలుగులో రామకథ అనే అంశంపై పరిశోధన ద్వారా డాక్టరేట్ పట్టా పొందారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్య పూర్తి చేసి ఇప్పుడు బాబు జగజ్జీవన్ రామ్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా రీసెర్చ్ సూపర్వైజర్గా తెలుగు భాషకు సేవలు అందిస్తున్నారు ఒక దశాబ్దం నుండి ప్రతిరోజు టీవీ ఛానల్స్లో వీరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి వీరి ధర్మ సందేహాలు సుప్రసిద్ధం ఇప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి విచ్చేశారు బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు వారితో ఇప్పుడు మనం మాట్లాడదాం నమస్కారం సార్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు నమస్కారం అండి ముఖ్యంగా తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం సుస్వాగతం అండి మా తెలుగు రేడియోకి విచ్చేసి మీరు మా శ్రోతలకి ధర్మ సందేహాలు తీర్చడానికి విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ముందుగా కార్యక్రమం ముందుగా ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం సార్ ధర్మో విశ్వస్య జగత ప్రతిష్టా తస్మాత్ ధర్మం పరమం వదంతి ఏది అయినా ధర్మమే ప్రధానం ధార్యతేతి ధర్మ శ్రీరామచంద్రమూర్తిని కూడా రామో విగ్రహవాన్ ధర్మ అంటూ రాక్షసులు కూడా కీర్తించారు కనుక మనమంతా ధర్మాన్ని పాటిద్దాం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని భగవద్గీత వాక్యం కనుక ధర్మాన్ని ఆచరించే విధంగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపే విధంగా ధర్మనామ పద్ధతులలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం తస్మాత్ ధర్మం పరమం వదంతి ఇది వేదవాక్యం ఇదే మనకు ప్రమాణం చక్కటి శ్లోకం మీరు చెప్పారు చాలా సంతోషం అండి అయితే ఇప్పుడు మన అర్ధగంట సేపు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలు చాలామంది ఉత్తరాల ద్వారా ఈమెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేశారు వాటికి సమాధానాలు చెప్తురు కానీ మీ గురించి క్లుప్తంగా మన శ్రోతలందరికీ తెలియజేద్దాం మీ కుటుంబం మీ ఫ్యామిలీ గురించి చెప్తారండి సూర్యనారాయణమూర్తి గారు విశ్వమే కుటుంబం అని అనుకోవాలి కుటుంబం అంటే మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ దాకా ఆలోచించాలి ప్రపంచమంతా వసుధైక కుటుంబకం అన్న శబ్దమాన్నే మనం వినియోగించవలసి ఉంటుంది కానీ ఒక పాయింట్ అనుకుంటే మా నాన్నగారు బ్రహ్మశ్రీ కాకునూరి నర్ల వెంకటరమణ శాస్త్రి గారు క్రమపాఠి వేద పండితులు ఆహితాగ్ని 88 సంవత్సరాలు వారికి వారి దగ్గరే నేను ఉంటున్నాను మా శ్రీమతి పద్మశ్రీ ఆవిడ ఎంఏ ఎకనామిక్స్ బీఈడి ఇంకా అనేకం చదువుకొని ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగం చేస్తుంది మా ఇద్దరు పిల్లలు పెద్దవాడు బీటెక్ చదువుకున్నాడు చిన్నవాడు ఎస్ఎస్సి చదువుకుంటున్నాడు గణపతి రాఘవేంద్ర వాళ్లకు కూడా చక్కగా వేదము ధర్మశాస్త్రాలు జ్యోతిషం ఇవన్నీ కూడా బోధించడం జరుగుతోంది వ్యక్తిగతంగా నాకు సంబంధించి ఇది నా కుటుంబం ఒక పాయింట్ అనుకుంటే
కానీ విశ్వంలో ఉండే మీరంతా కూడా నా కుటుంబమే అన్నట్లుగా ఆలోచన చేయడం ధర్మం బోధించినటువంటి పద్ధతి. చాలా సంతోషం అండి సూర్యనారాయణ మూర్తి గారు, మీ కుటుంబం గురించి చక్కగా చెప్పారు, చాలా మంచి మంచి విషయాలు. అయితే మీ స్టడీస్ గురించి చెప్తారా అండి? చదువు అంటే నేను ఇంకా చదువుకుంటూనే ఉన్నాను. ప్రాథమికంగా నాకు విద్యా గురువు మా నాన్నగారు. ఆచార్య దేవోభవ అని వేదవాక్యం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ చదువుకోవడం అన్నది కాగితాల విషయానికి వచ్చేస్తే ఎంఏ తెలుగు, ఎంకామ్, ఎంఏ జ్యోతిషం, ఎంఏ సంస్కృతం, ఇవన్నీ కాగితాలుగా జమ చేసినప్పటికీ పిహెచ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి రామకథ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ఉపాఖ్యాన రూపంలో రామకథ ఈ అంశం పైన పిహెచ్డి కూడా ప్రభుత్వం వారు అందించడం జరిగింది. కాగితాలు అనుకుంటే ఆర్ష విజ్ఞానములో సంహిత కృష్ణ యజుర్వేదం మూలం చదువుకున్నాను, తెలుసుకున్నాను అనడం అనే పెద్ద మాట అవుతుంది. నాన్నగారు చెబుతూ ఉంటారు, నేను వింటూ ఉంటాను, అధ్యయనం చేసే ప్రయత్నము చేస్తూ ఉంటాను. నిత్య పారాయణంగా ప్రతిరోజు కూడా వేదంలో ఒక పన్నం చదువుకోవడం, దాని గురించి అధ్యయనం చేయడం, ఇది చదువుకు సంబంధించిన విధానం అవుతుంది. అది సంగతి. ఈ గురువుగారి గురించి చెప్పారు, మీ గురువుగారే మీ తండ్రి గారు అవ్వడం నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మీ గురువుగారు అయినటువంటి అంటే మీ నాన్నగారికి పాదాభివందనం చేస్తున్నానండి, ఎందుకంటే మీరు అంత వయసులో కూడా ఆయన చక్కగా మీకు చక్కటి విషయాలు నేర్పిస్తూ ఇంకా నేర్పిస్తున్నారన్న సంగతి మీరు నాకు తెలియజేశారు, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పటిదాకా ఎన్ని ప్రవచన కార్యక్రమాలు చేశారు సార్ మీరు ఇప్పటిదాకా? మురళీకృష్ణ గారు, మనం నిత్య విద్యార్థులం, ప్రతిరోజు కూడా చదువుకోవడమే. ఎన్ని ప్రవచనం చేశాను అని అనవలసి ఉంటుంది. 15 ఏళ్ళు దాదాపుగా 5 టీవీ ఛానళ్లలో ప్రతిరోజు నా కార్యక్రమాలు ప్రతిరోజు ప్రసారితమవుతూనే ఉంటాయి. ఎన్టీవీ, భక్తి టీవీ, ఈటీవీ, TV5 ఇలా పేర్లు చెప్పుకుంటే చాలానే ఉంటాయి. కానండి, రేడియోలలో కూడా అనేకం, వివిధ భారతిలో కూడా అనేక కార్యక్రమాలు నేను ఇచ్చి ఉన్నాను పూర్వం. ప్రవచనం ఒక్కటే అని ఎందుకన్నానంటే అన్నింటిలో ఉండేటటువంటి అంతరార్థం ఒక్కటే, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని ఋగ్వేద వాక్యం. సత్యం ఒక్కటే, దాన్నే అనేకులు అనేక మార్లు చెబుతూ ఉంటారు. ఆ ప్రకారంగానే ఎన్ని ప్రవచనాలు అంటే మీ భాష లేక రేడియో భాష ఎన్ఆర్ఐ శ్రోతలకు చెప్పవలసి, కాకునూరి అని మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ రేడియోల్లో కానీ టైప్ చేస్తే కొన్ని వేల వీడియోలు ఆడియోలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అది లెక్కకు అని చెప్పడం కష్టం, ప్రతిరోజు వచ్చేవే కాబట్టి 365 రోజులు x 15 సంవత్సరాలు దాదాపుగా. అది సంగతి. చాలా సంతోషం అండి. మీరు ధర్మ సందేహాలు కార్యక్రమానికి వెళ్తూ ఉంటారు కదా, వెళ్లే ముందు ఏ విధంగా ప్రిపేర్ అవుతారండి ఈ కార్యక్రమాలు చేయడానికి? శ్రోతలకు వచ్చిన అనుమానం నాకు ఏమన్నారండి? ధర్మ సందేహాలు కార్యక్రమానికి వెళ్లే ముందు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు అంటే ఏదైనా ప్రదర్శన చేసేటప్పుడు ప్రత్యేకంగా ప్రిపరేషన్ అంటూ ఏది ఉండదు. అధ్యయనం, అధ్యాపనం అన్నవి నిత్యక్రియలు. ప్రతిరోజు కూడా పుస్తకం చదువుతూనే ఉండాలి. రామాయణం, భారతం, భాగవతం ఈ మూడు చదివితే ప్రతిరోజు ధర్మ సందేహాలు అనేసరికి ఒక విషయం వాస్తు మీద రావచ్చు, ఒక విషయం జ్యోతిషం మీద రావచ్చు, ఒక విషయం వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశము కావచ్చు. ఇలా భిన్న భిన్న విషయాలు వచ్చినప్పుడు అన్నింటికీ సమాహారం మనస్సు, తండ్రి, గురువుగారు, వారు చెప్పేటటువంటి కిరణాలు మా ద్వారా మీకు వినిపిస్తున్నాను అనేటువంటి ఆలోచనతో శ్రీ గురుభ్యో నమః అనుకోవడం. భారతం, భాగవతం, రామాయణం ఇవి నిత్యము అధ్యయనం చేస్తూ ఉంటాను. చాలా సంతోషం అండి, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా రామాయణం గురించి ఎన్నేహాస్తి నతత్ క్వచిత్ అని భారతంలో వాక్యం. భారతంలో లేనివి అంటూ ప్రపంచంలో లేవు, ప్రపంచంలో ఉన్నాయి అంటే అవి భారతంలోనే ఉంటాయి. చాలా చక్కటి విషయాలు చెప్పారండి సూర్యనారాయణ మూర్తి గారు. మీకు జరిగిన సన్మానాలు, అవార్డుల గురించి మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ ఒకసారి తెలియజేస్తారా శ్రోతలందరికీ?
ఇది కూడా మోడెస్టీ అంటారు ఆంగ్లంలో, ఆధునికులంతా చెప్తూ ఉంటారు. సోత్కర్ష అన్నది చాలా ప్రమాదకరమైనది అని భారతంలో భాగం ధర్మరాజు చెప్తాడు అశ్వత్థామను శిక్షించే సమయంలో. కృష్ణ పరమాత్మ చెప్పిన బోధ ఇది. ఎవరినైనా చంపేంత కోపం వచ్చింది వాడిని ఎలా అని చెబితే శిరస్సు మోస్తే మన శిక్షతో సమానం అట. అలాగే తనకు తానుగా ఆత్మఘాతం ఎలా అంటే పొగుడుకోవడం అట, అది మరణంతో సమానం అంటారు. ఇదంతా కూడా మోడెస్టీ అన్న పేరుతో ఆధునికులు చెప్తూ ఉంటారు. కానీ కొన్ని విషయాలు చెప్పుకోవాలి కదా లోకానికి అనే ప్రసక్తి వచ్చినప్పుడు నన్ను కాకునూరి సూర్యనారాయణమూర్తి అంటారు అని అనాలి. అలాగే నా పేరు కంటే ముందు జ్యోతిర్విద్యాభూషణ, జ్యోతిష నిధి, జ్యోతిష బంధు అనే సన్మానాలు జరిగాయి. లయన్స్ క్లబ్ వాళ్ళు ఉత్తమ ఉపన్యాసక, ఉత్తమ ఉపాధ్యాయ సన్మానాలు చేశారు. ఆధ్యాత్మిక యాత్రిక అన్న పేరుతో వేద విజ్ఞాన వర్ధిని సంస్థ వాళ్ళు సన్మానం చేశారు. ప్రాథమికంగా చెప్పుకోవాలంటే వేదం, జ్యోతిషం ఈ రెండు నాకు రెండు కళ్ళ వంటి. ప్రస్తుతం చేస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయిక వృత్తి మనసు వంటిది. మూడు కలుపుకొని నా జీవన ప్రయాణం ఇలా సాగుతుంది. జ్యోతిర్విద్యాభూషణ, జ్యోతిష బంధు అనేవి అనేకులు పిలుస్తూ ఉంటారు. నాకు చాలా ఇష్టమైంది ఆధ్యాత్మిక యాత్రికులు అన్న పదం. ఆధ్యాత్మిక వేత్త అనేసరికి అన్నీ తెలిసిన వాడికి మాత్రమే వేత్త అన్న పదాన్ని చెప్పాల్సి ఉంటుంది. వేత్త సమస్తము తెలిసినవాడు. మనకి ఏం తెలుసు? వినయం. కాబట్టి మనం ఆధ్యాత్మిక యాత్రికులుగానే జీవించాలి, అది సంగతి. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ప్రభుత్వ పరంగా కూడా ఏదైనా మీకు ఉగాది పుస్తకాలు ఇలాంటి అవార్డులు ఏమైనా ప్రభుత్వం కూడా ప్రకటించింది? అనేకం జరిగాయండి, అనేకం జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వారి చేత పురస్కారము లభించింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా పురస్కారాన్ని ఇచ్చారు. రాష్ట్రీయ విద్యాపీఠ ఢిల్లీ వాళ్ళ నుంచి కూడా పురస్కారం లభించింది. ఇటువంటివి అవుతూ ఉంటాయి జీవితంలో. వీటికి నేను అని చెప్పాను కదా, మనల్ని మనం చెప్పుకోవడం అనేది ఆత్మఘాతం అని కృష్ణ పరమాత్ముడు భారతంలో చెప్తాడు ధర్మరాజు ద్వారా, అది సంగతి. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నారండి. దేవుడి గదిలో దీపం ఉన్నంత వరకు తలుపులు మూయకూడదు అంటారు, ఎందుకు? చాలా చిన్న ప్రశ్న అన్నారు, కానీ ఇందులో చాలా అంతరార్థం ఉంది. దేవుడు ఉండేటటువంటి నివాసం దేవాలయం. ఈ దేవాలయం దేహం, శరీరం. శరీరంలో ఉన్నటువంటి ప్రాణం, ఈ ప్రాణం లోపల ఉంటే ఈ శరీరం యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ దేవాలయంలో దీపం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని మనం పోల్చుకుంటే, దేవాలయంలో దీపం ఉన్నప్పుడు కూడా ఆ దేవాలయంలో ఉండేటటువంటి సమస్త ఉత్పన్న క్రియాకలాపాలు యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. దేవాలయంలో దీపం వెలిగించిన తర్వాత వెనువెంటనే తలుపులు మూయకూడదు. కనీసంలో కనీసంగా ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలైనా తలుపులు తెరిచిపెట్టాలి. ఎందుకని? ఆ దీపం వెలిగించిన తర్వాత లోన ఉత్పన్నం అయ్యేటటువంటి, పుట్టేటటువంటి ఉత్పన్న క్రియాకలాపాలు, ఆధ్యాత్మిక కిరణాలు, పాజిటివ్ రేస్ అంటాం మనం మన భాషలో, ఇవన్నీ మనకు అందరు అందాలంటే తలుపులు వెంటనే మూయరాదు. ఇది సమాధానం. చక్కగా చెప్పారు. ఇప్పుడు కరోనా మహమ్మారి మన ప్రపంచ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తోందండి. జ్యోతిష పరంగా ఎంతకాలం వరకు ఈ కరోనా వైరస్ ఉంటుంది? కరోనా ఒకటి అని మనం అనుకుంటున్నాం, ఇవన్నీ నిత్యములైనవి. ఇటువంటివి అనేక వైరస్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జ్యోతిష పరంగా అనుకున్నప్పుడు ఈ సంవత్సరానికి చాలా అరుదైనటువంటి, దురదృష్టకరమైనటువంటి 3 విధాల సంఘటనలు గ్రహమండలంలో చోటు చేసుకున్నాయి. ఒకటి, రాహువు ఆర్ద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉండడం. ఆ వెనువెంటనే ఆయన రిట్రైవ్, వెనక్కి ప్రయాణిస్తూ ఉంటాడు కాబట్టి వృషభంలోకి సంచారం ఇంకా ప్రారంభం చేయలేదు, చేస్తూ ఉండడం. ఇది మొదటిది. రెండవది, శని కేతువుల సంయోగం, కుజుడు కూడా కలిసి ఉండడం. అది స్వక్షేత్రంలో మకరంలో సంచారం చేయడం, ఇది రెండవది. మూడవది, గురుగ్రహం ధనుస్సు, మకరము, కుంభము ఈ 3 రాశులలో ఒకే సంవత్సరంలో అతిచార మితచారాదుల చేత ముందుకి వెనక్కి వెళుతూ సంచారం చేయడం చాలా అరుదైన సంఘటన ఇది. ఇలా 3 వచ్చినప్పుడు లోకంలో భయంకరమైన ఉత్పాతాలు ఉత్పన్నమవుతాయి.
అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలుతాయి, మహమ్మారి విసూచి అంటువ్యాధులు వ్యాపిస్తాయి, వేలాది మంది లక్షలాది మంది మరణిస్తారు అని జ్యోతిషం చెబుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి బృహజ్జాతకంలో అలాగే జ్యోతిష ప్రాచీన గ్రంథాలలో ఇలా గురువు అతిమిత చారాలతో వచ్చినప్పుడు ఉత్పాతాలు సంభవిస్తాయి అని చెప్పి ఉంది. అది సంగతి, ఇది జ్యోతిషపరమైన కారణం. చాలా చక్కగా చెప్పారు. మన వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో కూడా ఈ వైరస్ గురించి ఉందంటున్నారు, దాని గురించి కొంచెం వివరిస్తారా గురువు గారు? తప్పకుండా పుల్లకృష్ణ గారు. ఈ వైరస్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు రచించినటువంటి కాలజ్ఞానం గ్రంథంలో ఉంది, అలాగే అనేక ఇతర ప్రాచీన గ్రంథాలలో కూడా ఉంది. కాలజ్ఞానం లభించింది కాబట్టి ఒకరు జిరాక్స్ తీశారు, లేదా ప్రపంచాన్ని తెలియజేశారు, అందించేశారు. అలాగే ఇటువంటి వ్యాధుల గురించి నియంత్రణ గురించి వాసిష్ఠ రామాయణం 69వ అధ్యాయంలో కూడా చాలా విస్తృతంగా చెప్పబడి ఉంది. విశేషంగా ఈ వ్యాధికి కరోనా అన్న పేరు ఈ రోజుల్లో ఈ చైనా వాళ్ళు, లేకపోతే జర్మనీ వాళ్ళు, అమెరికా వాళ్ళు కనుక్కున్న వాళ్ళు పెట్టిన పేరు అయి ఉంటుంది, అయి ఉన్నది. కానీ వైదికంగా సనాతన భారతదేశ ధర్మంలో, లేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన ధర్మశాస్త్రాదులలో ఇలాంటి వాటికి మహమ్మారి అని పేరు, విషూచి అని పేరు. ఎలకల ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి మూషికాసురుడు, అలాగే ఇంకేమైనా పందుల ద్వారానో మరో జంతువుల ద్వారానో వ్యాధులు వ్యాపిస్తాయి. వాటికి సంబంధించిన అసుర శబ్దాన్ని జోడించిన బ్రహ్మాండ పురాణం తన ప్రత్యేకంగా దేవీ స్తోత్ర ప్రతిపత్తిలో వీటిని ఎలా తొలగించుకోవాలో కూడా తెలియజేసింది. మార్కండేయ పురాణం, బ్రహ్మాండ పురాణం, ఈ రెండు పురాణాలలో ఉండేటటువంటి సప్తశతి, దేవీ మహాత్మ్యం అనే గ్రంథాలలో ఈ కరోనా, దీని పేరే వాళ్ళు విషూచి అన్నారు, ఇటువంటి వ్యాధి ప్రస్తావన ఉంది. ఇది రాకుండా ఏం చేయాలో కూడా వాళ్ళు విశేషంగా చెప్పారు. రాకుండా మనం చెయ్యలేం కనుక వచ్చాక ఎలా తట్టుకోవాలో కూడా వాళ్ళు చెప్పారు. వర్షాన్ని కురిపించడం మన చేతుల్లో లేని పని, వర్షాన్ని ఆపడం కూడా మన చేతుల్లో లేని పని. అలాంటప్పుడు ఏం చేయాలి? వర్షంలో తడవకుండా ఓ గొడుగు చేతబుచ్చుకు వెళ్ళాలి, వర్షంలో తడవకుండా ఇంట్లో ఉండాలి. ఈ రెండు గ్రంథాలు కాదు, కాలజ్ఞానమే కాదు, సనాతన భారతదేశంలో ఉండే సమస్త ప్రాచీన సాహిత్యం అంతా కూడా చెప్పే విషయం ఇదే. ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేం, మరి ఏం చేయాలి? అలాంటివి రాకుండా ముందు నుంచే జాగ్రత్తగా ధర్మబద్ధంగా జీవితం గడపాలి. ఒకవేళ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఆపలేం కదా. ఇది సనాతన భారతదేశం మనకు అందించినటువంటి ధర్మము, విజ్ఞానం. చాలా చక్కగా చెప్పారు సుందరమూర్తి గారు. ఒక ప్రశ్న, ఒకరిని దీవిస్తున్నప్పుడు శుభకార్యాల్లో పూజల్లో భాగంగా అక్షింతలు వాడడం ఒక సంప్రదాయంగా పాటిస్తాం, అవే ఎందుకు? వాటి బదులుగా రకరకాల పూలు వేయచ్చు కదా అన్న సందేహం చాలా మందికి వస్తుంది. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, పెళ్ళిళ్ళలో అమ్మాయి అబ్బాయి వధువులు తలంబ్రాలు పోసుకుంటారు అక్షింతలు. మరి అందులో ఈ థర్మాకోలు లేకపోతే పువ్వులో లేకపోతే ఇంకేవో ఇంకేవో తలుకుంటూ ఉంటారు, విసురుకుంటూ ఉంటారు. అలాగే ఎవరైనా ఆశీర్వదిస్తున్నప్పుడు ఏ నువ్వులో, ఏ మినుములో, ఏ బొబ్బర్లో, ఇంకేవో జొన్నలో ఏవో వేయచ్చు కదా అనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది. నిజమే. అయితే మిగతా వాటికి లేని ప్రత్యేక ప్రతిపత్తి అక్షింతలకు ఏమిటి అని ప్రశ్నించుకుంటే, ఈ అక్షింతలు బియ్యం, ఇవి వడ్ల గింజలోంచి బయటకు వచ్చాయి. వడ్ల గింజలని యథాతథంగా భూమిలో వేస్తే మళ్ళీ ఉత్పన్నం అంటే పుట్టే శక్తి ఉంటుంది వడ్ల గింజకి. బియ్యం గింజకి మళ్ళీ పుట్టే శక్తి లేదు, దానికి మోక్షం ఇంకా అంతే, అది మట్టి కలిసిపోవాల్సిందే. అలాంటప్పుడు ఈ అక్షింత బియ్యపు గింజ ఎలా మోక్షం కైవల్యం పొందాలి అనే స్థితి చేరుకుందో, మనం కూడా మోక్ష మార్గాన్ని స్వీకరించాలి. 84 లక్షల రకాల జీవకోటిలో, ప్రపంచవ్యాప్తంగా ప్రాణులలో మనిషికి మాత్రమే ఒక శక్తి ఉంది, అది ఆలోచించే శక్తి. ఆలోచించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రయాణించే ప్రయత్నం చెయ్యాలి. అలాంటి సమయంలో ఈ బియ్యపు గింజలకు పసుపు, నెయ్యి, కుంకుమ అలదిన పక్షంలో, రాచిన పక్షంలో అవి విరిగిపోకుండా జాగ్రత్తగా ఉంటాయి. అలా విరిగిపోకుండా జాగ్రత్తగా ఉన్నటువంటి ఆ బియ్యపు గింజలనే మనం అక్షింతలు అంటాం.
వీటిని వినియోగించి శిరస్సు పైన వేసి శతమానం భవతి అంటూ ఒక వైదిక పండితుడు, ఒక బ్రహ్మజ్ఞాని, ఒక వయస్సులో పెద్దవారు, తాతయ్య బామ్మ ఇలా మంచి మనస్సుతో సత్సంకల్పంతో శిరస్సులో ఆ అక్షింతలు వేస్తే ఆ వాక్కు ఫలిస్తుంది. ఆ అక్షింతలు ఎలా శాశ్వతంగా ఉంటాయో మనం కూడా అలాగే శాశ్వతంగా కలకాలము ఆనందంగా ఉంటాం అనేటటువంటి సంకల్పంతో ఉన్నది కాబట్టే అక్షింతలకు ఇంత ప్రామాణ్యం ఉంది. అది సరే అండి. అక్షింతలు తల మీద ఎక్కడ వేయాలి? ఇది మరో మంచి మాట చెప్పారండి. ఒక సామెత ఉందండి తెలుగు వారిలో, ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరూ కూడా తెలుగు బాగా అభిమానించేవారు అవుతున్నారు. అలాగే మీరు ప్రారంభంలో మాట అన్నారు, నవ్వు నవ్వించు బదులుగా అని అన్నారు. ఆచారం తెలియని వాడి చేతికి అక్షింతలు ఇస్తే అటు ఇటు చూసి నోట్లో వేసుకున్నట్ట అని ఒక సామెత ఉంది. ఆచారం తెలియని వాడి చేతికి అక్షింతలు ఇస్తే అటు ఇటు చూశాడు నోట్లో వేసుకున్నట్ట. వాడికి అవి ఏం చేయాలి తెలియదు కదా, వాడికి ఆచారం తెలియదు కదా, ధర్మం తెలియదు కదా అదన్నమాట. అయితే నిజంగా అక్షింతల్ని ఎక్కడ వేయాలి? మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి అని వేదాంత ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. యోగ శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. 7వ చక్రము సహస్రారము అన్న పేరిట మన స్కల్ శిరస్సు పైన నట్ట నడిమి భాగంలో కండ ఏదైతే ఉంటుందో చిన్న పిల్లలకి ఇన్ఫాంట్స్కి లోన ఉండేటటువంటి మెదడు కూడా కనిపించే క్షేత్రం ఒకటి ఉంటుంది. ఆ స్కల్కి చిన్న కన్న ఉంటుంది పైన, అక్కడ వెయ్యాలి. ఇక్కడ ఆ శిరస్సు వాసన చూస్తే మనిషి గుణగణాలు తెలుస్తాయి అని మనకు భారతం చెబుతుంది. కర్ణుడిని శిరస్సు వాసన చూసి తస్య మూర్ధన్యమఘ్రాణం అని వేదవాక్యం. ఆ పెంపుడు తండ్రి ఈ పిల్లవాడు క్షత్రియ కులంలో జన్మించి ఉంటాడు అని సూచించి వాడి పేరు సుషేణుడు అని పెడతాడు. చిన్నపిల్లల మనకి చేతికి ఇచ్చేస్తే బామ్మలకి తాతయ్యలకి వాళ్ళు ఏం చేస్తారు? శిరస్సు వాసన చూసి ఆహా వీడురా యోగ్యుడు, ధర్మాన్ని పాటించేవాడు, ప్రపంచానికి కీర్తి చెప్పించేవాడు, మన ఇంటి పేరు నిలబెట్టేవాడు అంటూ ఉంటారు. తస్య మూర్ధన్యవఘ్రాణం, శిరస్సు పైన అక్షింతలు వెయ్యాలి అని అడు. ఆచార్య తెలియవాడికి అక్షింతలు ఇస్తే వాడు చదువుకోలేదు కదా, పోనీ పెద్దలు చెప్తుంటే వినలేదు కదా, పోనీ ఎన్ఆర్ఐ రేడియో కార్యక్రమాలన్నా వినలేదు కదా, కనుక వాడు ఏం చేస్తాడు? నోట్లో వేసుకుంటాడు. అది శిరస్సులో వెయ్యాలి. చాలా చక్కగా మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ కూడా ధర్మ సందేహాలు తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఒక కాలరు ఆత్మీయులు లైన్లో ఉన్నారండి, సునారాయణ మూర్తి గారు, వారితో మాట్లాడదాం ఒక్క నిమిషం. నమస్కారం సార్. ఆత్మీయులు నమస్కారం సార్, నేను సాయి కుమార్ ఫ్రమ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు సార్? ఇజ్రాయెల్ బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సాయి కుమార్ గారు? యా నేను చాలా బాగున్నా. ఈ గురువు గారు భక్తి టీవీలో ధర్మ సందేశాల కార్యక్రమం వస్తుండే, నేను చాలా వింటుంటి ఇండియాలో ఉన్నప్పుడు. సందేహాలు, ధర్మ సందేహాలు. యా నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి సాయి కుమార్ గారు, చెప్పండి బాగున్నారా? యా బాగున్నాను సార్. సార్ నాకు ఒక ధర్మ సందేశం ఉంది. నీ వాయిస్ ని నేను చాలా వింటుంటి ఇండియాలో ఉన్నప్పుడు. మీరు ధర్మ సందేశాల కార్యక్రమం చేస్తుండ్రి, మీకు పెద్ద ఫ్యాన్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. చెప్పండి సార్. నాకు ఒక సందేహం ఉంది, మీరు చెప్పండి. అడగండి. అరటి పండును పూర్ణ ఫలం అని ఎందుకంటారు? ఈ పండులలో గొప్ప చాలా విశిష్టమైనది అరటి పండు. అరటి పండుని పూర్ణ ఫలం అని ఎందుకంటారు? మీరు వివరించండి, నేను నేను వింటుంటానండి. థ్యాంక్ యూ గురు. సాయి కుమార్ గారు, అరటి చెట్టు అరటి పండు, దీనికి రంభాఫలం అని పేరు. రంభాఫలం కృత క్షీరం గోధుమ చూర్ణకం సత్యనారాయణ కూడా అరటి పండు నైవేద్యం పెట్టాలి. ఇతర పండ్లలో లేనిది అరటి పండుకు ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే అరటి పండులో విత్తనం లేకపోవడం, గింజ లేదు. అంటే అరటి పండుకు పునరుత్పత్తి, మళ్ళీ పుట్టే జన్మ లేదు. అది అయిపో, ఒకసారి అరటి పండు వచ్చింది అయిపోయింది. అరటి చెట్టు ఓ గెల వేసింటే ఆ గెల వేసిన తర్వాత ఆ అరటి చెట్టు కొట్టేస్తారు, ఇక మళ్ళీ రాదు. అరటి చెట్టు మొలకలు పిలకలుగా రావాల్సిందే కానీ అరటి పండు నాటిదే మళ్ళీ అరటి పండు రావుగా. అంటే కర్మ అక్కడితో అయిపోయింది, జన్మ రాహిత్యం. శాల్వేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో, కైవల్యం, మోక్షం, ఎటర్నల్ ఫీలింగ్. మీరు ఎటర్నల్ ఫీలింగ్ అనండి, శాల్వేషన్ అనండి, అలాంటి స్థితి పొందిన ఒకే ఒక్క పండు అరటి పండు.
కనుక ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా పొరపాటున కూడా దానిమ్మ పండు ఉపవాసం రోజు తినకూడదు. అందులో వేలాది గింజలు ఉంటాయి, ఒక్కొక్క గింజ ఒక్కొక్క ప్రాణం. కానీ అరటి పండు అందులో ఏ గింజ లేదు, కాబట్టి మనం ఎవరిని చంపడం లేదు, ఏ ఉత్పత్తి లేకుండా. కాబట్టి అరటి పండుకి ఇంత ప్రాశస్త్యం, అరటి పండు కైవల్యం, మోక్షం. ఇక ఆ తర్వాత జన్మ లేదు, కనుక అరటి పండు తినొచ్చు. పార్వతీదేవి కూడా శివుడి కోసం తపస్సు చేస్తూ అరటి చెట్టు కిందే తపస్సు చేసింది అని మనకు శివపురాణం చెప్తుంది. అది కథ. ఎస్ గురుగారు. యా గురుగారు, ఇంకోటి సందేశం అండి. సాయి కుమార్ గారు ఇంకా చాలా మంది శ్రోతలు రెడీగా ఉన్నారండి మాట్లాడడానికి. నేను థాంక్ యూ వెరీ మచ్ అండి సాయి కుమార్ గారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం అండి. చక్కగా వివరించారు నారాయణ మూర్తి గారు అరటి పండు గురించి. మనకి ఒక ఆత్మీయులు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో 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 నమస్తే అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఇందూ గారు అండి, సంగారెడ్డి నుంచి. ఏ పేరండి? ఇందూ గారు, సంగారెడ్డి. నమస్కారం ఇందూధర్, చెప్పండి మీ ప్రశ్న ఏమిటి? గురుగారు, మిమ్మల్ని భక్తి టీవీలో కాంచి మిమ్మల్ని మీడియా చూస్తూ ఉన్నానండి. సంతోషం. ఎన్ఆర్ఐ రేడియో కూడా వింటూ ఉండండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. గురుగారు, ఇది మిమ్మల్ని కలవాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను అండి. హైదరాబాద్ మొత్తం తిరిగాను, మీ అడ్రస్ తెలుసుకోలేకపోయాను. ప్రశ్న అడగండి. మిమ్మల్ని కలుసుకోవాలని చెప్పండి, మీ అడ్రస్ చెప్తారా? ఇందూధర్ గారు, నన్ను కలవడం కంటే ధర్మాన్ని అనుసరించండి, ధర్మాన్ని పాటించండి. అమ్మను నాన్నను గౌరవించడం, వారి మాటలు వినడం, మనకు భగవంతుడు ఎంత ఇస్తే అంతే ఆనందం అని సంతృప్తి పడడం, ధర్మాన్ని పాటిస్తే చాలు ఇందూధర్ గారు, అన్ని మనం పొందవచ్చు. తప్పకుండా తప్పకుండా. మీరు వీలు వెంబడి ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయండి. వారి ద్వారా నా మెయిల్ ఐడి ఏదైనా వారు అందిస్తారు, వారి ద్వారా తీసుకోండి. మీరు వారికి ఫోన్ చేయండి, కాసేపు అయ్యాక ఫోన్ చేయండి, మీకు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు అందిస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వింటూనే ఉండండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. గురువు గారు చెప్పండి. అదృష్టం వరించాలంటే ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? ఇందాక మా సాయి కుమార్ అనే ప్రశ్నకి ఇది సమాధానం అవుతుంది. పిల్లవాడు వింటూ ఉండొచ్చు. అదృష్టం వరించాలి అంటే బాధ్యతతో మెలగాలి. మన పద్ధతి ఏమిటి, మన ధర్మం ఏమిటి, మనం ఎలా ఉన్నాం అన్న విషయాన్ని జాగ్రత్తతో పాటిస్తూ ఉండాలి. అదృష్టం వరించడం కోసం షార్ట్ కట్ మెథడ్స్ అంటూ ఉండవు. ఈటీవీలో నేను ప్రతిరోజు కూడా ఉదయం పూట చెప్తూ ఉంటాను, శనివారం శనివారం అదృష్టం అరచేతులు అనే చెప్తూ ఉంటాను. అరచేతులు అదృష్టం, అదృష్ట రేఖ అరచేతులు కనిపిస్తుంది, ఈ రేఖ ఉంది అదృష్టం రావడం లేదే అంటూ ఉంటారు. రేఖ లేకపోతే అదృష్టం రాదా, రేఖ ఉంటే అదృష్టం పడిపోతుందా అని కాదు అర్థం. అక్కడ మనం ఈ చేతిని వినియోగించి ఎంతమందికి సహాయం చేస్తున్నాం, ఈ చేతిని వినియోగించి ఎంతమందికి మనం అన్నం పెడుతున్నాం, ఎంతమందికి మనం అదగగానే నోట్లో నాలుక వలె పక్కనే ఉండి సహాయం చేస్తున్నాం అన్నది అర్థం. ఉదయం లేవగానే కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కరమూలేది పార్వతి, ప్రభాతే కరదర్శనం, అరచేయిలో అంతా ఉంటుంది. ఈ అరచేతిని వినియోగించి ఒకరిని బెదిరిస్తాం, ఒకరి దగ్గర యాచిస్తాం, ఒకరి దగ్గర మనం వారికి అందిస్తాం. ఈ అందించడం వల్ల పుణ్యం కలుగుతుంది. ఎంతమందికి మనం సహాయం చేస్తూ ఉంటే అంత అదృష్టాన్ని మనం పొందవచ్చు. అదృష్టము అంటే ఆనందము అని అర్థం. కోట్ల రూపాయల వల్ల రాని ఆనందం ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే అతడు అన్నం తిని సంతోషంగా త్రేణిస్తే మనకు కలుగుతుంది. ఇది అదృష్టం, ఇది ఆనందం అంటే. కనుక అరచేతిని వినియోగించి మనం చేసే పనులు మంచివా చెడువా అన్నదే మనం అదృష్టవంతులం అవునా కాదా అన్నది నిర్ణయిస్తుంది. ఇది సమాధానం. చాలా చక్కగా చెప్పారు మీరు.
అదృష్ట భరించాలంటే ఏం చేయాలో మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, వారితో మాట్లాడతాం ఇప్పుడు. నమస్కారం సార్, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, నేను నెల్లూరు నుంచి మైపాడు రాజా సార్. మైపాడు రాజా గారు నమస్కారం సార్. మురళీకృష్ణ గారా? అవును సార్. మైపాడు రాజా గారు నమస్కారం. ఈ కార్యక్రమాలు వింటూ ఉంటాం. మా మురళీకృష్ణ గారి మిమిక్ కూడా మీరు వినే ఉంటారు, లేదా మా మురళీకృష్ణ గారి కార్యక్రమాలు అనేక మీరు చూసే ఉంటారు. మ్యాజిక్ చేయాలంటే మురళీకృష్ణ గారు. చెప్పండి రాజా గారు. సార్, ఇప్పుడు పుట్టినరోజు తిథి ప్రకారం చేసుకోవాలా, నక్షత్రం ప్రకారం చేసుకోవాలా? చాలా మంది సందేహం సార్. అవునండి, మైపాడు రాజా గారు, ఈ పుట్టినరోజు అన్నది మనం తిథి ప్రకారమే చేసుకోవాలి. తిథే శరీరం దేవ స్యాత్, తిథే శ్చర్యమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ, పంచాంగస్య ఫలం త్విదం అని శాస్త్ర ప్రమాణం. పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేవి ఐదు. కనుక ఇందులో తిథే శరీరం దేవ స్యాత్, తిథి ప్రకారమే మనం పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజులో ఇంగ్లీష్ డేట్ చెప్తూ ప్రపంచవ్యాప్తంగా మనం గ్రెగేరియన్ క్యాలెండర్ని పాటిస్తున్నాం. ఏదో 13th జూలై అనో, లేకపోతే 25th డిసెంబర్ అనో, 1st జనవరి అనో, 1st ఏప్రిల్ అనో, ఇలా ఏవో డేట్ చెప్తూ ఉంటారు. ఈ డేట్లన్నీ కూడా ఒక సంస్కృతికి సంబంధించినవి. విశ్వవ్యాపితమైన నక్షత్ర మండలం, ప్రపంచమంతా ఉండే చుక్కలు, వాటిని గమనించిన సనాతన ధర్మం, భారత ధర్మం వాటి ద్వారా గొప్ప శాస్త్రాన్ని తయారు చేసింది. ఆ శాస్త్రమే పంచాంగము, జ్యోతిషము. తిథి ప్రకారం మాత్రమే పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంటుంది. ఇది సమాధానం. చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు మైపాడు రాజా గారు. చాలా చక్కటి ప్రశ్న వేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంది శ్రోతలు గురువు గారిని ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. రేడియో వింటూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మైపాడు రాజా గారు. బాగున్నాం సార్. హలో, నమస్తే అండి గురువు గారు. నమస్కారం అండి. మన పుట్టినరోజు తిథి రోజు చేసుకోవాలని ఎంతో చక్కగా మీరు వివరించడం జరిగింది. అయితే మీరు చక్కటి స్మైల్ ఫేస్ తో ఉంటారు సార్. మీరు ఇప్పుడు చాలా మంది ఫోన్ చేశారు ఇందూధర గారు, ఎందుకంటే మీరు టీవీలో చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి అంటారు. మేము నవ్వించడానికే చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం. అనేక రకాలైనటువంటి పాఠాలు కూడా వచ్చాయి. నవ్వుతూ బతకాలి రా తమ్ముడు, నవ్వుతూ చావాలి రా తమ్ముడు అని. ఇంకా అనేక సినిమాల్లో నవ్వు గురించి కూడా చక్కటి వచ్చాయి. అయితే మేము కూడా మిమిక్రీలో అనేక మందిని నవ్విస్తూ ఉంటాము. మీరు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండడానికి కారణం ఏమిటి? అంటే ఎప్పుడు స్మైల్ ఫేస్ అన్నది అది సాధ్యం కాదండి నాకు తెలిసి. వస్తుంది, అట్లా ఉండదండి. ఇది చాలా పెద్ద ప్రశ్న. లాఫింగ్ గ్యాస్ అని ఒకటి ఉంది. ఏమన్నారు, లాఫింగ్ గ్యాస్ అనేది పీలిస్తే ఒక వ్యక్తి నిరంతరం నవ్వుతూనే ఉంటాడు అని మనం చెప్తూ ఉంటాం సైంటిఫిక్ గా. ఈ లాఫింగ్ గ్యాస్ అన్నది లోపల నుంచే బయటికి రావాలి. మనలో ఉంది అది. ఒక బావిలో నీళ్లు బయట ఉండే నీళ్లతో నింపం మనం, లోన ఉండే నీళ్లే ఊరుతూ ఊరుతూ పైకి వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు మనం తీసుకునే కొద్దీ కొత్తగా నీళ్లు ఊరుతుంటాయి. బావిలో నీళ్లు తీసుకోవడం మానేస్తే ఆ బావిలో నీళ్లు అందులోనే ఉండి మనకి పనికి రాకుండా పోతాయి, పాడైపోతాయి. నీళ్లు వాడుతూ ఉండాలి. కాబట్టి జీవితం నవ్వుతూ గడిపేద్దాం, నవ్వులాట కాకుండా చూసుకుందాం. రెండు వేరే వేరే పదాలు. నవ్వుతూ జీవితం గడిపేద్దాం, జీవితం నవ్వులాట కాకుండా చూసుకుందాం. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకూడదండి ఓయ్ అన్నాడు. రామాయణంలో ఒక కథ ఉంది. పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడికి నవ్వు వచ్చేసింది, నవ్వేశాడు. నవ్వగానే అందరూ కూడా ఏమిటి ఇప్పుడు నవ్వాడు అని చాలా బాధపడ్డారు. లక్ష్మణుడు నవ్వేసేటప్పటికి రావణ అనుకున్నాడు, ఇంతకాలం అన్నయ్య గారు నా సేవలు చేసుకున్నారు, ఇంకా ఇక్కడే ఉంచేశాడు అని అవుతున్నాడా ఏమో అనుకున్నాడు అని ఫీల్ అయ్యాడు రాముడు. రాముడు ఏమిటి, ఆంజనేయుడు, సీత అందరూ కూడా అనుకున్నారు. అడిగేశారు లక్ష్మణుని, ఎందుకు నవ్వేశావు, అనవసరంగా నవ్వేశావు ఎందుకు? దాంతో ఆయన అన్నాడు, ఇంతకాలము రాని నిద్ర ఇప్పుడు వచ్చింది, కాసేపు అయ్యాక వస్తే ఏం పోయింది నిద్ర అని నవ్వాను అన్నయ్య అన్నట్ట.
లక్ష్మణ దేవరు నిద్ర జానపదుల పాట ఇది. నవ్వుతూ గడిపేద్దాం, నవ్వు లోన ఉంటుంది, నవ్వుతూ సమాధానం ఇస్తే ఎవ్వరూ మనని కాదనరుగా. అది మనం కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటాం అండి, సందర్భానుసారంగా మనం నవ్వడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి నవనాడులన్నీ కూడా ఉత్తేజం అవుతుంది, ఉత్తేజం అవడం వల్ల ఇంకా ఆనందంగా ఉంటాం. ముఖమండలంలో 42 అవయవాలు ఉంటాయి, 42 పార్ట్స్ అని చెప్తుంది వేద విజ్ఞానం. ఈ 42 ద్వారా మనం నవ్వాలి. మహాభారతంలో కృష్ణుడు 132 రకాలుగా నవ్వినట్లుగా ఒక పరిశోధన కూడా జరిగింది. 132 టైప్స్ ఆఫ్ లాఫింగ్స్, నవ్వు 4 విధాల చేటు అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే 4వ విధమైన నవ్వు చేటు. హాసము అని ప్రక్రియ పైన జగన్నాథ పండితరాయలు అనే మహానుభావుడు శాస్త్రం ప్రకారంగా 6 విధాలుగా నవ్వాలి అంటాడు. హసితము విహసితము చెబుతూ హసితము విహసితము హాసము అట్టహాసము వికటాట్టహాసము ఇవి ఇలా వస్తాయి. 4వ రకం నుంచి 4-5 వరకు ప్రమాదం కారండి, 1, 2, 3 చాలా ఆనందకరం, హాయిగా నవ్వేద్దాం. చాలా చక్కగా చెప్పారు, సందర్భానుసారం నవ్వాలని చెప్పేసి. మనకి ఒక ఆత్మీయులు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడుతాం. నమస్కారం సార్, ఎవరు? నమస్తే, మురళీకృష్ణ గారు, నల్లమేలు వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవారం మండలం మార్చవరం నుంచి మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నారు? చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నామండి. సూర్యనారాయణ గారు మూర్తి గారు మాటలు వింటూ చాలా ఆనంద భారతంతో ఉన్నామండి. ఎందుకంటే సారు ఎన్నో కార్యక్రమాలు చేశారండి, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులు అందరూ కూడా చక్కటి ధర్మ సందేహాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. సార్ ఫేస్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందండి. అయితే మనం నవ్వు నవ్వించి కార్యక్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా సరే మనం సరదాగా నవ్వుతూ కొనసాగించడానికి, గురువుగారు అందరితో మాట్లాడడానికి, ధర్మ సందేహాలు తీర్చడానికి తీసుకురావడం జరిగింది. గురువుగారితో మాట్లాడాలి. చాలా సంతోషం అండి. నమస్కారం రెడ్డి గారు, చెప్పండి ఎలా ఉన్నారు? హలో రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు లైన్ కట్ అయినట్టుందండి, సిగ్నల్స్ ప్రాబ్లం కావచ్చు. ఒక చిన్న ప్రశ్నలోకి వెళ్దామండి. టిఫిన్ తిన్నాక దేవుణ్ణి పూజించవచ్చా? టిఫిన్ తప్పకుండా. మనకి శాస్త్రాలలో 18 స్మృతులు ఉన్నాయి. శృతి స్మృతి అని రెండు చెప్పుకుంటే, శృతి అంటే వింటే వచ్చేది వేదం, స్మృతి అంటే లిఖిత రూపమైనది శాస్త్రం. ఇవి స్మృతులు 18. ఇందులో ఒకటి అందరికీ తెలిసింది మనుస్మృతి. ఏమైనా అంటే మనుస్మృతి మనుస్మృతి అంటూ ఉంటారు అంతా కూడా. ఈ మనువు అనేవాడు చెప్పినటువంటి స్మృతి ఒకటి ఎంత ప్రసిద్ధమో అలాంటివి ఇంకొక 17 ఉన్నాయి, 17. అందులో వశిష్ఠ స్మృతి ఒకటి. ఈ కలియుగంలో మనమంతా పరాశర స్మృతి రాయాలి, పరాశర స్మృతి చదువుకోవాలి, పరాశర స్మృతి ప్రకారమే జీవించాలి అని కూడా అందులో ఉందండో. వశిష్ఠ స్మృతి అంటే వశిష్ఠ ఋషి అనే మహానుభావుడు చెప్పిన శాస్త్ర గ్రంథం. అందులో మనం మనలో ఉండే పరమాత్ముడిని దుఃఖపెట్టి బలవంతంగా ఉపవాసం చేసి శరీరాన్ని వేధించే కంటే శరీర ధర్మం ప్రధానం కాబట్టి మందులు వేసుకోవాలి, టిఫిన్ చేశాక ట్యాబ్లెట్ వేసుకుంటాం. 25 mg ఇనాం పడిపోకపోతే మన శరీరానికి బీపీ పెరిగిపోతుంది, మరి తప్పదు కదా షుగర్ పెరిగిపోతుంది, ట్యాబ్లెట్ కావాలి కదా. ఇలా అనుకున్నప్పుడు మనం టిఫిన్ చేసి హాయిగా ట్యాబ్లెట్లు వేసుకొని ఆ తర్వాత స్నానం చెయ్యాలి. పూజ చేసే ముందు స్నానం చెయ్యాలి, స్నానం చేసిన తర్వాత పూజ చెయ్యాలి. మనం ఉదయం లేవగానే స్నానం చేశామండి, టిఫిన్ చేశామండి, ఆ తర్వాత మళ్ళీ స్నానాలు ఎలాగునా అనుకుంటే కాస్త కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత టిఫిన్ చేసి ఆ తర్వాత స్నానం చేయండి. స్నానానికి పూజకు మధ్యలో ఏమి తీసుకోకూడదు. స్నానం చేయకట్టే పూర్వం మీరు కుంభం తిన్నా ఏ చింత లేదు, శరీరం ఆద్యం కదా ముందు ముఖ్యం. శంకుచక్రాల్లాగా ఈనాటి కాలంలో అందరికీ బీపీ షుగర్లు కామన్గా ఉన్నాయి. కామన్ అన్న పదం అంటే కరోనా కూడా భయపెడుతుంది. చుట్టూరా అనేక వ్యాధులు ఉన్నాయి. ఈ కాలంలో అన్నం తిన్నావా లేదా ఎవడు అడగడు, ట్యాబ్లెట్లు వేసుకున్నావా లేదా అని అడుగుతారు. ఉదయం లేవగానే ట్యాబ్లెట్, రాత్రి పడుకోవడానికి నిద్ర కోసం కూడా ట్యాబ్లెట్ వేసుకునే మహానుభావులు లోకంలో ఉన్నారు. కనుక
తిన్నావా లేదా దేవుడు అరుగు, టాబ్లెట్లు వేసుకున్నావా లేదా దేవుడు అడుగుతాడు. ఓయే బాబు నువ్వు టాబ్లెట్ వేసుకున్నా కూర్చున్నావా పూజ ముందు అని అడుగుతాడు. అనక మనం టిఫిన్ చేశాక పూజ చేయడం ఎలా అంటే, స్నానం చేయకంటే ముందే టిఫిన్ చేయండి, అలా మాకు మనస్కరించదండి అంటే, కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకొని టిఫిన్ చేసి ఆ తర్వాత స్నానం చేయండి. స్నానానికి పూజకు మధ్యలో టిఫిన్ పనికిరాదు. ఆదివారం చేస్తాంగా అది కదండి. గురుగారు ఇప్పుడు మనం స్నానం చేసి అంటే టిఫిన్ చేసిన తర్వాత స్నానం చేసి ఆ పూజ కూర్చోవచ్చు అంటున్నారు పొద్దున్నప్పుడు, అయితే మరి సాయంత్రం పూట కూడా అలా స్నానం చేయవలసి ఉంటుందండి? అలాగే అడిగారు. సాయంత్రాలు అక్కర్లేదు, సాయంత్రం పూజలో విగ్రహాలు ముట్టుకోంగా కేవలం దీపం పెడతాం, ప్రార్థన చేస్తాం, నమస్కారం చేస్తాం, స్తోత్ర పాఠాలు చదువుకుంటూ ఉంటాం. కాబట్టి దీపం అన్న ప్రసక్తి కేవలం సాయంత్రం వేళ ఉంటుంది. ఉదయం పూట దీపం వెలిగించాలి. విగ్రహాలు ముట్టుకోవడం, కడగడం, బుట్లు పెట్టడం, పువ్వులు పెట్టడం, అలంకరించడం, అగరత్తులు, ధూప దీపాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా ఉదయమే, సాయంత్రం ఉండదు. సాయంత్రం కేవలం దీపం వెలిగించాలి, స్తోత్రం చదువుకోవాలి, బుట్టు పెట్టుకోవాలి, భోజనం చేయాలి. సప్పర్ అంటాం, డిన్నర్ అంటాం రాత్రి వేళ. సో సాయంత్రం వేళ మళ్ళీ స్నానం అక్కర్లేదు, ఇది ప్రమాణం. చాలా చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు నల్లమల వెంకటరెడ్డి గారు వచ్చారండి లైన్లోకి. నమస్తే. నమస్కారం చెప్పండి. వెంకటరెడ్డి గారు కట్ అయిన వెంకటరెడ్డి గారిది ఆత్మీయులు వచ్చారు. నమస్కారం సార్. ఎవరు సార్? హరి ఓం. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు సార్? అడగండి, మీ ప్రశ్న ఏమిటి, ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు సార్? నేను శ్రీరామమూర్తి చిమ్మపూడి కాకునివారి. శ్రీరామమూర్తి గారు క్షేమంగా ఉన్నారు? చాలా కాలం అయింది మీతో కలిసి. చెప్పండి చెప్పండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బాగున్నారా? క్షేమంగా ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా కాలం, ఎప్పుడో దూరదర్శన ప్రోగ్రామ్ చేశాం. చెప్పండి. గోదావరి పుష్కరాల్లోను, బ్రహ్మోత్సవాల్లోను, దూరదర్శన్లో ఇద్దరు కలిసి ప్రత్యక్ష వ్యాఖ్యానంలో ఇద్దరం చేశాము. నవ్వే మీరు, మీ పేరుకి పర్యాయ పదం నవ్వు. ఈ కార్యక్రమం కూడా నవ్వు నవ్వించు. నవ్వు గురించి చిన్న చిన్న కవితలు, మూడు మూడు నాలుగు పాదాల్లో కూడా ఎన్ని చమత్కారాలు. చెప్పండి. నమస్కారం. శ్రీరామమూర్తి గారు. అయ్యా మురళీకృష్ణ. మురళీకృష్ణ గారు నమస్కారం అండి. అయ్యో మీరు చేశారు మధ్యకాలంలో మాకు, మీరు ఫోన్లు చేయటం లేదు. చేస్తాను చేస్తాను. మీరు అంటే మన ఆర్జేలు అందరికి కూడా చక్కటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు, మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. మన గురువు గారు చాలా చక్కగా పరిచయం ఉంటుంది, చాలా సంతోషంగా ఉంది. గురువు గారు ఏదైనా ప్రశ్నలు అడగ, ధర్మ సందేహాలు ఏమైనా? మంత్రులు అక్షర మంత్రులతో ముఖాముఖి చేస్తున్నారు. ఇవాడ మంత్రులు అక్షర మంత్రులతో ముఖాముఖి అంటే మా పర్వదినం ఇవాడు. నిజంగా సుదీం మీ పుస్తకంలో లైన్ వచ్చేసింది. అయ్యా కాకునేరు నాకు ఆ మధుసూదన్ని గుర్తుకొస్తాయి. బ్రహ్మోత్సవాల్లో కలుసుకుని ఇద్దరం కలిసి ప్రత్యక్ష వ్యాఖ్యలు చేసాం, గోదావరి పుష్కరాల్లో చేసాం, దూరదర్శన్ లో. నేనేమో నేనేమో వరద, మీరేమో నింపాదిగా చక్కగా ఉంటారు. నేనేమో పక్క 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 నమ్మేసే వరద లాంటి వాడిని, మీరేమో ప్రశాంతంగా ప్రవాహం మాధుర్యంతో సుస్నిగ్ధంగా సుఖగోమలంగా మృదువుగా ఉంటారు. చెప్పండి. అదృష్టం అండి, అన్ని ఛానల్స్ లో కూడా మీరు రోజు కనపడుతుంటారు, రోజు వింటుంటాం. ఇంకా మా సందేహాలు అన్ని నివృత్తి అవుతూనే ఉన్నాయి. ఛానల్స్ లో వచ్చిందంటే కట్ చేయకుండా ఉంటాం, ఖచ్చితంగా సంపూర్తిగా వింటాము తప్పకుండా. అయితే పంచకన్యా పఠ్యం నిత్యం అని అంటున్నాం కదా, వారు పంచకన్యలు ఎట్లా అయినారు, ఆ ఐదుగురులో వారి పేర్లు ఎట్లా వచ్చినాయి, అహల్య, తారా, ద్రౌపది, మండోదరి, వీళ్ళు పేర్లు ఎలా వచ్చినాయి, పంచకన్యలు ఎలా అయినారు వాళ్ళు, అందుకంటే పరమ పంచకన్య స్మరే నిత్యం అనే శ్లోకం ఉదయం చెప్పుకునే వాళ్ళం. అంటే వారికి క్షతయోని, అక్షతయోని అనే రెండు పదాలు ఉన్నాయి. అంటే భర్త కోరిక ప్రకారంగా, భర్త అభిలాషకు అనుసరించి ఏ సమయంలో భర్త ఏ విధమైన కోరికని వ్యక్తపరుస్తున్నాడో ఆ కోరికకు మాత్రమే శరీరంతో మనస్సుతో సహకరించే వ్యక్తి అక్కడ కన్య అవుతుంది.
ఆవిడకు స్వతహాగా శారీరక పరమైన ఏ విధమైనటువంటి ఊహలు కూడా ఉండవు. తర్వాత ఈ ఐదు పేర్లలో కూడా అహల్య కావచ్చు, తార కావచ్చు, ద్రౌపది కావచ్చు, దమయంతి కావచ్చు, మండోదరి కావచ్చు, వీళ్ళందరి జీవన విధానాలలో కూడా ప్రత్యేకతలు ప్రత్యేకతలుగా ఉన్నాయి. అరుంధతి వశిష్ఠుని ఇల్లాలు ప్రత్యేకంగా ఉన్న కథ. అహల్య సంగతి, గౌతముడి సంగతి మనకు తెలిసిందేను. అక్కడ రాయిగా మారింది అంటే అర్థం కొండరాయిగా మారిపోయింది అని కాదు, చైతన్యం లేకుండా ఉండడము అని. ఈ ఐదుగురికి కూడా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఒక వరం, ఈ స్పర్శ మాత్రంగా కూడా వారికి ఏ విధమైనటువంటి అంట అన్నది తాకడం అన్నది లేకపోవడం. ఇది కొంచెం శాస్త్రీయపరమైన విషయం అవుతుంది. ఈ ఛానల్ ద్వారా ఈ ప్రశ్నకు విశేషంగా సమాధానం చెప్పడం కూడా కొంత కుదరకపోవచ్చు, కానీ ఈ ఐదుగురికి కూడా దైహికపరమైనటువంటి కోరికలు ఉండవు. కనుకనే ఈ ఐదుగురిని మనం కన్యలుగా భావించాలి, మనఃపూర్వకంగా పవిత్రమైన వాళ్ళు ఈ ఐదుగురు అని ఆ శ్లోకంలో ఉండే తాత్పర్యం. అండి చాలా ధన్యవాదాలు. చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాం మనం, ఇప్పుడు కూడా తరచూ మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు చాలా సంతోషం. మురళి కృష్ణ గారు ధన్యవాదాలండి. ఓకే థ్యాంక్ యూ సార్, చక్కగా ఫోన్ చేశారు. కాపురూరి వారు మాకు ఆత్మబంధువు, మేము ఇద్దరం కలిసి చాలా కార్యక్రమాలు చేశాం నిజంగా, కూడా ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశాం ఇద్దరం. సునారాయణ మూర్తి గారు చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు ఆ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ కూడా. అయితే ఒక చిన్న ప్రశ్న అండి, ఆడవాళ్ళు దీపాన్ని ఎడమవైపు వెలిగించచ్చా? ఇది తంత్ర మార్గంలో కూడుకున్నది. సమయవామము, సమయ దక్షిణము అని రెండు విధానాలు. దీపారాధన చేసే సమయంలో భగవంతుడు ఏ వైపు ఉన్నా కూడా భగవంతుడి ముఖం తూర్పు ముఖం అనే ఆలోచన చేసి దైవ ప్రాచి అన్న ప్రమాణంతో భగవంతుడి కుడి చేతి దగ్గర దీపం పెట్టాలి, వెలిగించాలి. అలా ఒకటే దీపం రెండు వత్తులు వేసి వెలిగించడం ప్రాచీన పద్ధతి. రెండు దీపాలు వెలిగించుకోవచ్చు శక్తి ఉన్న పక్షంలో, దేవతారాధన పట్ల అభిలాష ఉన్న పక్షంలో అనేది కూడా ఇంకా ఉత్తమమైన పద్ధతి. ఇందులో ఎడమ వైపున దీపం వెలిగించడం అనే ప్రసక్తి వచ్చినప్పుడు మనకు మార్కండేయ పురాణంలో ఒక ప్రామాణికమైన అంశం ఉంది. కుడివైపున ఉండే దీపం ఆవు నీతితో వెలిగించేది కాగా, ఎడమ వైపున ఉండే దీపం నువ్వుల నూనెతో వెలిగించేదిగా ఉంటుంది. కనుక ఇలాంటి సందర్భాలలో భార్యాభర్త ఇరువురూ కూర్చుని దీపాన్ని వెలిగించే పక్షంలో, దీపాలను వెలిగించే పక్షంలో కుడివైపున ఉండే ఆవు నీతి దీపాన్ని యజమాని భర్త వెలిగిస్తే, ఎడమవైపున ఉండే ఆ దీపాన్ని నువ్వుల నూనెతో ఉన్న దీపాన్ని ఇల్లాలు వెలిగిస్తుంది. ఇది సంప్రదాయం. ప్రత్యేకంగా ఇల్లాలు మాత్రమే ఎడమవైపున వెలిగించాలి అని ఎక్కడ ధర్మంలో లేదు, ఇది ఆచారంలో మాత్రమే వచ్చింది. ఇది సమాధానం. చాలా చక్కగా చెప్పారు దీపం గురించి. అయితే ఈ రోజు మనకి సైన్ ఆఫ్ కాబోతోంది, మీరు మా తెలుగు ఎన్ఆర్ఐడియాకి విచ్చేసి మా శ్రోతలందరి ధర్మ సందేహాలకి చక్కటి సమాధానాలు ఇచ్చారు, చాలా సంతోషం అండి. సూర్యనారాయణ మూర్తి గారు, మార్గమారు ప్రియమైన మా ఎన్ఆర్ఐ ప్రేక్షకులకు, వీక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ధర్మ మార్గంలో ప్రయాణిద్దాం, అందరి క్షేమము కోరుకుందాం, ఆనందంగా మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కారం సార్. ఎంతో చక్కగా ఈ ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మనం అంతా కూడా కొనసాగించుకున్నాం. ఇది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు, మీ ఆర్జే మురళీకృష్ణ. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది, సైన్ ఆఫ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే.